లాజర్ చనిపోయిన నాలుగు రోజులైంది ప్రభు అంటున్నారు ఇప్పుడు వెళ్దాం అడండి ఆ ఇంటికని కొన్ని కొన్నిసార్లు మన పిలుపుకి ఎవరైనా గమ్మును త్వరగా స్పందించకుండా మనం లెక్క చేయకుండా ఉంటున్నారంటే అది దేవుడే వారిని లెక్క చేయకుండా చేశాడు వాళ్ళు వస్తే నీకు ఏదో చెప్పండి ఇక్కడ దేవుడు వస్తే కలిసి వచ్చింది కానీ కొంతమంది మన దగ్గరికి వస్తే మనకు నష్టం వస్తుంది అందుకే దేవుడు ఆలస్యం చేస్తాడు స్తోత్రం చెప్పండి ఒకసారి ఈ లాజిక్ మనం తెలుసుకోవాలండి ఏదో ఏదో వాక్యం చదువుకోవడం కాదండి కొంతమంది నీ జీవితంలోనికి నువ్వు ఎన్ని పిలుపులు పెట్టినా నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయరు నువ్వు ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా వాళ్ళు నీకు స్పందించరు కొన్నిసార్లు నువ్వు వాళ్ళకి కానీ నువ్వు పట్టించుకోవడం వదిలే నువ్వు మాట్లాడటం వదిలే నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించుకోవడం వదిలే నీకు ఏది కావాలో దేవుడు నీకు అది చేసి పెడతాడు కానీ మనం ఏం చేస్తాం తెలుసా విసుకుపోతాం పిలుపులు పంపుతూ ఉంటాం రిక్వెస్ట్లు పంపుతూ ఉంటాం వారి గురించి మనం చాలా ఆశ కలిగి ఉంటాం యేసు ప్రభు గురించి కూడా ఆ ఇల్లు ఏం చేసింది చెప్పండి పిలుపు పంపి ఆశ తె కానీ కానీ ప్రభు రాలేదు ఏసుప్రభు ఆలస్యం చేశారు ఆలస్యం చేయడానికి ఒక కారణం ఉంది ఎందుకో తెలుసా మీకు ఎందుకు ఆలస్యం అవుతుంది మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు ఎందుకు నా దేవుడు కొన్ని కొన్ని పిలిచిన వెంటనే కొంతమంది మనకు పలకరు మనం పిలుపును పిలుపునివ్వగానే వెంటనే మనకు రిప్లై ఎందుకు రాదో ఒకవేళ రిప్లై వస్తే నీకు ప్రమాదం ఆ వ్యక్తి నీ జీవితంలోకి వస్తే నీకు కొంత నష్టం అసలు మనం దేవునికి పూర్తిగా మన మనం సరెండర్ అయిపోయినప్పుడు మన దేవుని బిడ్డలారా మనం పిలుపును పిలిచిన అవతల వ్యక్తి మనకు స్పందించకపోయినా మనం పెద్ద ఎక్కువ బాధపడం ఎందుకంటే అతను స్పందించడం వల్ల ఏదో సమస్య వస్తుంది మనకి అది దేవుని చిత్తం కాదేమో ఒక ఆత్మీడి స్థాయి కదా